नेक्स्ट टॉपिक एम्पिरिकल फार्मूला सो मन एवापोरेशन मेथड तीसुकुंटे सो एम्पिरिकल फार्मूलास कूडा कोन्नि उन्नायि मेजर गा ओक 4 फार्मूलास अनेदि उन्नायि सो ई फार्मूला नि यूज चेसि मनकु एंत अयिते वाटर लासेस एवापोरेशन गा कन्वर्ट अवुतुंदो ई फार्मूला नि बेस चेसुकोनि मनं फाइंड अवुट चेयोच्चु सो ఈ ఫార్ములా వచ్చి ఈక్వల్ టు కే ఇంటూ పిఎస్ మైనస్ పిఏ సో పిఎస్ అంటే సాచురేషన్ వేపర్ ప్రెజర్ పిఏ అంటే యాక్చువల్ వేపర్ ప్రెజర్ సో మెయిన్గా 4 ఫార్ములాస్ ఉన్నాయి సో ఫస్ట్ ఫార్ములా ఫిట్జర్ ఫార్ములా రేట్ ఆఫ్ ఎవాపరేషన్ సో రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఎంఎం పర్ డే సో యాక్చువల్గా మనకు ఎవాపరేషన్ని ఎంఎం పర్ అవర్ ఎంఎం పర్ డే సో వీటిలో మనం డినోట్ చేస్తాం సో రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఈక్వల్ టు 0.4 ప్లస్ 0.124 వి ఇంటూ పిఎస్ మైనస్ పిఏ సో ఇక్కడ పిఎస్ వాల్యూ తెలుసు అదేవిధంగా పిఏ వాల్యూ తెలుసు నెక్స్ట్ వి వాల్యూ మనకు తెలియదు సో వి మీన్స్ విండ్ స్పీడ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్ ఇక్కడ విండ్ స్పీడ్ ఓన్లీ కిలోమీటర్ పర్ అవర్స్లోనే మనం మెన్షన్ చేస్తాం నెక్స్ట్ మేయర్స్ ఫార్ములా రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఎంఎం పర్ డే ఈక్వల్ టు వన్ ప్లస్ 0.06215 ఇంటూ వి సి ఇంటూ పిఎస్ మైనస్ పిఏ సో ఇక్కడ సి మీన్స్ మేయర్స్ కాన్స్టెంట్ సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవడం మనం ఎవాపరేషన్ లాసెస్ ఎంత అయిందో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు నెక్స్ట్ రోవర్స్ ఫార్ములా రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఈక్వల్ టు ఎంఎం పర్ డే ఈక్వల్ టు 0.771 ఇంటూ 1.465 మైనస్ 0.000732 ఇంటూ పిఏ 0.44 ప్లస్ 0.07334 వి ఇంటూ పిఎస్ మైనస్ పిఏ సో ఈ ఫార్ములాని యూజ్ చేసి కూడా మనకు ఎవాపరేషన్ లాస్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఇక్కడ పిఎస్ వాల్యూ తెలుసు అదేవిధంగా పిఏ వాల్యూ తెలుసు అదేవిధంగా మనకు వి వాల్యూ తెలుసు సో వీటన్నిటి తెలిసిన తర్వాత మనం ఈజీగా ఈ ఫార్ములాస్ని సబ్స్టిట్యూట్ చేసి మనకు ఎవాపరేషన్ లాస్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయొచ్చు నెక్స్ట్ వి మీన్స్ విండ్ స్పీడ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్ అదేవిధంగా పిఎస్ అండ్ పిఏ ఈక్వల్ టు సాచురేషన్ అండ్ వేపర్ యాక్చువల్ వేపర్ ప్రెషర్ సో ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఎంఎం ఆఫ్ హెచ్జీ సో హెచ్జీ మీన్స్ మెర్క్యూరీ సో ఎంఎంస్లో ఇక్కడ మెన్షన్ చేస్తారు సో ఈ విధంగా మేజర్గా ఈ 3 ఎంపికల్ ఫార్ములా యూజ్ చేసి ఆపరేషన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే గైస్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్